నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. సో ఈరోజు మనం హెర్పీస్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి ఈ వీడియోలో. సో జనరల్గా రకరకాల మంది పేషెంట్స్ మన దగ్గర రావటం, ఈ హెర్పీస్ గురించి చాలా అనుమానాలు, అపోహలు, భయాలు ఉండటం, ఒక రకమైన వేగ్ లుక్, ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో మన దగ్గర ఈ హెర్పీస్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉందా, అసలు హెర్పీస్ తగ్గుతుందా, అసలు హెర్పీస్ క్యూరబుల్లా అనే క్వశ్చన్స్తో రావటం. కొంతమంది ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది హెచ్ఐవీ కింద మారుతుందా, లేదంటే ఇంకేదైనా ఏమైనా ప్రాణాంతకమైన వ్యాధుల్లో మారుతుందా, ఇలా రకరకాల అనుమానాలు, అపోహలు, భయాలతో మన దగ్గర రెగ్యులర్గా పేషెంట్స్ రావటం, మన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం. కొంతమంది రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుని ఆ డిసీజ్ అనేది, ఆ సిమ్టమ్స్, ఏవైతే ఆ వ్యాధి లక్షణాలు ఉంటాయో అవి మళ్ళీ మనకి రీఅపియర్ అవ్వకుండా మన హోమియోపతిలో ఏదైతే బాడీ యొక్క సిద్ధాంతం ప్రకారంగా బాడీలో ఉండే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ డిసీజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో, ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం ఇంప్రూవ్ చేయటం, సో ఆ రెసిస్టెన్స్ పవర్ను ఒకసారి మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేయటం వల్ల, సో చాలా వరకు ఈ వ్యాధిని, ఈ హెర్పీస్ అనే వ్యాధిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా పూర్తిగా మనం ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా నయం చేసుకోగలమని ముందుగా మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్రెండ్స్కి నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా అసలు ఈ హెర్పీస్ అంటే ఏమిటి? హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఒక లైంగికపరమైన ఒక సుఖవ్యాధి. సో ఒక మేల్ టు ఫిమేల్ కానీ, లేదంటే ఒక ఫిమేల్ టు మేల్ కానీ, ఒక అన్నోన్ ఇండివిజువల్తో సెక్షువల్గా బయట ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. సో ఇది మేల్ టు ఫిమేల్ అంటే మగవారి నుంచి ఆడవారికి అయినా రావచ్చు, లేదంటే ఆడవారి నుంచి మగవారికైనా రావచ్చు. సో ఇది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ద్వారా కానీ, లేదంటే ఒక అన్నోన్ ఇండివిజువల్తో, ఇందాక నేను చెప్పినట్టు బయట ఒక ఇన్ఫెక్టెడ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో జనరల్గా ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడు, సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ జనరల్గా హెర్పీస్ డిసీజ్ అనేది జనరల్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. సో హెర్పీస్ అనేది జనరల్గా ఏంటంటే ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, మెయిన్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ హెర్పీస్ జాస్టర్ అనే ఒక వైరస్ వలన ఈ బాడీలో మనకి ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది మన బ్లడ్లో ఎంటర్ అవటం. సో కొంతమంది ఆ బాడీ యొక్క ఏజ్ బట్టి, అంటే మెయిన్గా జనరల్గా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, సో ఈ డిసీజ్ ఒకసారి తగ్గిన తర్వాత రీఅపియర్ అవుతూ ఉంటుందా అండి, మళ్ళీ ఎన్ని ఇయర్స్కి మనకి ఈ డిసీజ్ రీఅపియర్ అవుతూ ఉంటుందని కూడా చాలామంది మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఉండే బాడీ యొక్క ఏజ్ ప్రకారంగా కానీ, ఆ బాడీలో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బాడీలో జనరేట్ అయిన యాంటీబాడీస్, అంటే ఐజీజీ యాంటీబాడీ యొక్క వాల్యూస్ బట్టి కానీ, సో మనం ఇచ్చే ట్రీట్మెంట్, ఆ పేషెంట్ యొక్క బాడీ రెస్పాన్స్ బట్టి కూడా ఈ డిసీజ్ రీఅపియరెన్స్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో కొంతమంది ఆ వ్యాధి లక్షణాలు ఏమీ లేనంత వరకు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, తర్వాత ఆ వ్యాధి లక్షణాలు కొంతమందికి ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి, వాళ్ళకు ఉండే వైరల్ లోడ్ బట్టి కొంతమందికి మళ్ళీ డిసీజ్, ఆ వ్యాధి లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా కొంతమంది ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి. అట్టప్పుడు ట్రీట్మెంట్కి రాకుండా కంగారు పడి మళ్ళీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవటం, లేదంటే అదర్ మెడికేషన్స్ వాడేయటం, లేదంటే సడన్గా డ్రాప్ అయిపోవటం, ట్రీట్మెంట్ వదిలేయటం అనేది కూడా కొంతమంది పేషెంట్స్లో నేను రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా కామన్గా ఈ ఇండివిజువల్స్లో నేను చూస్తూ ఉన్నాను. సో అలా కాకుండా ముందు బేసిక్గా వాళ్ళకి ఆ డిసీజ్ అనేది ఇనీషియల్ స్టేజెస్లోనే ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత, హెచ్ఎస్వి ఐజీఎం యాంటీబాడీస్ అనేవి పాజిటివ్ వచ్చిన తర్వాత, డిపెండింగ్ అపాన్ ద వైరల్ లోడ్ అండ్ యాంటీబాడీస్ యొక్క వాల్యూస్ బట్టి, ఆ పేషెంట్లో ఉండే వ్యాధి లక్షణాలు బట్టి మనం ఒకసారి పూర్తిగా అసెస్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తీసుకురాగలమని నేను చెప్పదలుచుకున్నాను అండి. సో జనరల్గా హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది చాలా వరకు నేను చూసిన ఇండివిజువల్స్లో బిలో 25-30 ఇయర్స్, లేదంటే ఒక 35 ఇయర్స్ ఏజ్ బిలో వాళ్ళే చాలామంది మనకి ఈ హెర్పీస్ పేషెంట్స్ మన దగ్గర రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఏమిటి? సో ఇందాక నేను చెప్పినట్టు ఈ హెర్పీస్ జాస్టర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజు. అది ఇందాక నేను చెప్పినట్టు ఒక మేల్ టు ఫిమేల్ కానీ, ఒక ఫిమేల్ టు మేల్ కానీ, ఇలా అన్నోన్ ఇండివిజువల్ ద్వారా బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో చాలా వరకు ఇండివిజువల్స్లో కొన్ని ఏళ్ల తరబడి వరకు ఆ బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి బట్టి కానీ వాళ్ళకి కోమార్బిడిటీస్, అంటే ఏదైనా బీపీ కానీ, షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనంతవరకు కొంతమంది ఇండివిజువల్స్లో ఆ వ్యాధి యొక్క లక్షణాలు అనేవి మనకు ఆ పేషెంట్లో ఏమీ కనిపించవు. సో వయసు పెరిగే కొద్దీ, ఆ వ్యాధి ముదిరే కొద్దీ ఆ శరీరంలో మనకి ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ వ్యాధి వైరస్ ఎక్కడ ఉంటుంది? మెయిన్గా సాక్రల్ ప్లెక్సస్, అంటే నడుము కింద భాగాన ఈ వైరస్ అనేది లాడ్జ్ అయ్యి ఉంటుందండి. సో ప్రామినెంట్గా మనకి ఏంటంటే ఎక్కడైనా ఇలా బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ బాగా విపరీతమైన నడువు నొప్పి రావటం, ఈ ఒంటి మీద దద్దుర్లాగా రావటం, నంజు పొక్కుల్లాగా, వాటర్ బ్లిస్టర్స్ లాగా రావటం అనేవి జనరల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి.
సో దీంట్లో మనకి హెచ్ఎస్వి టైప్ వన్ అండ్ టైప్ టూ అని చెప్తూ ఉంటాం. టైప్ వన్ అనేది ఏంటంటే జనరల్గా ఈ మనకి పెదాల దగ్గర కానీ, నోటి మీద మనకి ఓరల్ లిప్స్ దగ్గర కానీ, లేదంటే కంటి దగ్గర కానీ, లేదంటే ముక్కుల దగ్గర కానీ, లేదంటే చెవుల దగ్గర కానీ జనరల్గా ఈ ఓరల్ బ్లిస్టర్స్ లాగా రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ టైప్ టూ అనేది జనరల్గా జెనిటల్ హెర్పీస్ అని చెప్తూ ఉంటాం. జన్నాంగాల మీద నీటి పొక్కుల్లాగా, అంటే మనకి వేడి మనకి బాయిలింగ్ వాటర్ మనకి ఒంటి మీద పడితే మనకి ఎలా నీటి పొక్కులు వస్తాయో అలా ఈ జెనిటల్స్ దగ్గర ఈ వాటర్ బ్లిస్టర్స్ లాగా రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ వాటర్ బ్లిస్టర్స్ లాగా వచ్చిన తర్వాత కొన్ని అవి పగిలి అది ఆ డిసీజ్ అనేది జనరల్గా స్ప్రెడ్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ జెనిటల్ హెర్పీస్ అనేది జనరల్గా ఈ జెనిటల్స్ దగ్గర కానీ, లేదంటే ఈ మనకి గజ్జల్లో ఇంగ్వైనల్స్ దగ్గర కానీ, జనరల్గా ఏదైనా మనకి నడుము పక్క భాగాన్ని కానీ, లేదంటే పక్కటే ముగ్గుల దగ్గర కానీ ఒక చైన్ లాగా ఫార్మ్ అయ్యి ఆ డిసీజ్ ఆ వాటర్ బ్లిస్టర్స్ లాగా ఒక సర్కిల్ లాగా మనకి బాడీ మీద ఈ వాటర్ బ్లిస్టర్స్ అనేవి ఫార్మ్ అయ్యి మనకి ఒంటి మీద ఈ దద్దుర్లు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రాపర్గా మనం ఒక ప్రాపర్ ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే విత్ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం వాళ్ళకి ఒక 4 to 5 months మ్యాక్సిమం ఒక 6 months మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ పేషెంట్లో వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండా మనం మొత్తం పూర్తిగా నిర్మూలన చేయవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.